దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ దిన వాక్యము సామెతలు 9వ అధ్యాయము 10వ వచనము. యెహోవాయందు భయభక్తులు కలిగేట జ్ఞానమునకు మూలము. మరి యొక్క వాక్యము మనం చదివినప్పుడు అంటే అన్నిటికీ మూల కారణం, అంటే అన్ని విషయాలలో మనము అభివృద్ధి పొందుటకు, ఫలించుటకు, నిర్ణయాలు తీసుకున్నటకు వీటన్నిటికీ మరి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఫస్ట్ అన్నమాట. ఫస్ట్ మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని యొక్క జ్ఞానాత్మ మనకి ఇవ్వబడుతుంది. అప్పుడు మన జీవితంలో మనం ఏ పని చేసినా, ఏది మాట్లాడినా, ఏది ఆలోచించినా, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా, మన లైఫ్ స్టైల్ని సెట్ చేసుకోవాలంటే దేవుని యొక్క వాక్యానుసారముగా, దేవుని యొక్క జ్ఞానంతో మనము మరి మసులుకుంటూ మన జీవితాన్ని కట్టుకోవాలి. అంటే బైబిల్ గ్రంథంలో మరి ఎస్పెషల్లీ సామెతల్లో మనం చూసినప్పుడు అనేకమైనటువంటి కరెక్షన్స్ మనము ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎంతసేపు నిద్రపోవాలి, ఏవి తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా రాయబడి ఉన్నాయి. ఇవన్నీ మనము వాక్యాన్ని ఫాలో చేస్తే లైఫ్ స్టైల్ అనేది చాలా నెమ్మదిగా మరి చాలా సాఫీగా సాగుతూ ఉంటుంది. కానీ మరి మనము దేవుని యొక్క వాక్యమును చదివినప్పుడు అది ఒక స్టోరీ లాగాను, ఏదో మనం చదువుతున్నామని అది కాకుండా అది దేవుని యొక్క తలంపు మనుషుల పట్ల, దేవుని యొక్క మన జీవితాలను కట్టుటకు ఆయన యొక్క హృదయమును ఆయన విప్పి వాక్యానుసారంగా ఆయన తలంపులను మనకు, ఆజ్ఞలను మనకు బయలుపరుస్తూ ఉంటాడు అన్నమాట. సో ఈ వర్డ్స్ అన్నీ కూడా మరి దేవుని నుండి వచ్చినవి కాబట్టి అవి మనకు మేలు చేస్తాయి. కాబట్టి మరి దేవుని యొక్క వాగ్దానములను మనం ఎంత నమ్ముతున్నామో, దేవుని వాక్యాన్ని కూడా అంతేనే నమ్మాలి. తర్వాత ఆయన చెప్పేటటువంటి ప్రతి మాటను కూడా మనం విన్న తర్వాత దానిని ఎంతో భయంతో, భక్తితో, విశ్వాసముతో మన అనుదిన జీవితంలో దానిని నెరవేరుస్తూ ఉండాలి, పాటించాలి. ఏం కాదులే అని అనుకుంటే దానికి మరి ప్రతి దానికి లా తెలిసిన తర్వాత, ఇఫ్ యు ఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ లా పనిష్మెంట్ ఎలా ఉంటుందో, అలాగే మరి దేవుని యొక్క వాక్యము బైబిల్కి విరుద్ధంగా మనము ప్రవర్తించినా, మాట్లాడినా, తలంచినా, నడిచినా, మరి లైట్గా తీసుకున్నా కూడా మరి దానికి మన జీవితంలో పనిష్మెంట్ మాత్రం తప్పకుండా ఉంటుంది. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ డిసిప్లిన్స్ అస్. డిసిప్లిన్ అన్నప్పుడు మనం సరిచేసినప్పుడు అది మన మేలు కొరకే అని మనం దాన్ని ఎంతో భయంతో పాటించినప్పుడు మన జీవితంలో మనం సంతోషంగా, సమాధానంగా మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన యొక్క లైఫ్ స్టైల్ని మనము మార్చుకోగలగాలి. మరి ఈ దినాలలో చాలామంది చిన్న బిడ్డలైనా, ఎవరిన బిడ్డలైనా వాక్యాన్ని చదవటం లేదు. కానీ వాక్యాన్ని చదవండి. ఎన్నో నావెల్స్, పిక్చర్స్, అన్వాంటెడ్ స్టోరీస్ అన్నీ వింటూ ఉంటాం. కానీ గో త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, అది దట్ టీచర్స్ యూ. అది జస్ట్ జనరల్గా చదవండి. చదివినప్పుడు అది మీకు కరెక్ట్ వే ఆఫ్ లైఫ్ నేర్పిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ, మరి ఇట్స్ ద లా ఆఫ్ గాడ్. ఎందుకంటే ఆయన లోకంలో మనం ఉన్నాం, ఆయనది ఆకాశం, ఆయనది భూమి. సో వీఆర్ ఓన్లీ స్టేయింగ్, వీ హ్యావ్ టు ఒబే ద లా ఆఫ్ గాడ్. సో ఎంతో భయంతో మరి చక్కగా పాటించినప్పుడు దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు మనల్ని సరిచేసి ఆశీర్వదిస్తాడు. సో మనం పెరిష్ అవడం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి మరి చిన్న బిడ్డలైనా, ఏమైనా బిడ్డలైనా, పెద్దవాళ్ళైనా, ముసలి వాళ్ళైనా,
ఎవరికైనా వాక్యము మరి మనకు ఎంతో జ్ఞానం ఇస్తుంది. సో లెట్ అస్ ఫాలో ఇట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.